ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ మరింతగా బలపడేందుకు ఒక పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది అనేది ప్రస్తుతం కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట పరిస్థితులు కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాయి ఒకసారి అక్కడ రాజకీయ సమీకరణాలు చూస్తూ ఉంటే రోజురోజుకి మారుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అనేది అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు ఉత్తరాంధ్రలో ఉన్న అగ్ర నేతలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్ గారి పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్నారు అనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతుంది ఎందుకంటే ప్రధానంగా అగ్ర నేతలు కొంతమంది పార్టీలోకి వెళ్ళడానికి వైసీపీలోకి వెళ్ళడానికి మార్గము సుగమం చేసుకుంటున్నారు అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక రకంగా ఆ పార్టీలో కొనసాగడానికి భయపడుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే వైసీపీ నేతలు బలంగా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో చాలా దూకుడుగానే వెళ్తున్నారు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అనేది దీనివల్ల క్యాడర్ కూడా బాగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కనుక చాలామంది తమ భవిష్యత్తు ఏంటి అనే భయప భయం అయితే కనిపిస్తుందంటే ప్రధానంగా రాయలసీమ జిల్లాలో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా ఉంది అనేది అయితే ఉత్తరాంధ్ర జిల్లా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వైసీపీ చాలా దూకుడుగా వెళ్తోంది ఎందుకంటే విశాఖపట్నాన్ని ఎప్పుడైతే పరిపాలనా రాజధాని చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న నలుగురిలో పార్టీకి నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటే ఈ నలుగురిలో ఎమ్మెల్యేలు కూడా మారే అవకాశం ఉంది అనేది ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారి విషయం ఇంకా పెండింగ్లోనే ఉంది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆల్రెడీ వాసుపల్లి గణేష్ గారు వచ్చేశారు టీడీపీలో చేరిపోయారు అయితే ఒకరు మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు అనేది దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేది అలాగే వీళ్ళతో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారంట ఎమ్మెల్సీలు ఆల్రెడీ వైసీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టచ్లో ఉన్నారంటే త్వరలోనే పార్టీ మారడానికి సంబంధించిన అనుకూల వాతావరణం ఎప్పుడు వీలుగా ఉంటుంది ఏంటి అనే దాని మీద ఆల్రెడీ చర్చలు నడుస్తున్నాయి అంటే ఆ లీకులు ఇప్పుడు బయటికి రావడంతో ఓవరాల్గా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ ఏంటి అనేది మరొకసారి ప్రశ్నార్థకంగా మారింది త్వరలోనే ఒక అతిపెద్ద బాంబు అయితే పేలే అవకాశం ఉంది అనేది రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ చూద్దాం ఏం జరుగుతుంది ఫైనల్గా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి